పరేషాన్ 2 మూవీలో శిరీష అనే పాత్రతో మనల్ని అందరినీ అలరించారు పావని. సో ఇప్పుడు పైలం పిల్లగ మూవీతో మళ్ళీ మనం ముందుకు వచ్చేస్తున్నారు. సో ఆ సినిమా ముచ్చట్లేంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ పావని. హాయ్ రాణి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ సో ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఏంటి పైలం పిల్లగాతో రాబోతున్నారు, శిరీషగా గుర్తుండిపోయారు, ఇప్పటి వరకు ఎవరు మర్చిపోలేకపోతున్నారు. సో అలాంటి పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, పావని ఎలా ముందుకు కనిపించబోతుంది ప్రేక్షకులకి చెప్పండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. శిరీష సినిమా రిలీజ్ అయ్యే సంవత్సరం దాటింది, అయినా కూడా సమోసా శిరీష అని ట్రెండ్, ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇది. అలాంటి గుర్తుండిపోయే రోల్స్ మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటున్నాను. అలానే ఇప్పుడు పైలం పిల్లగా సినిమాలో దేవి అనే రోల్తో ముందుకు వస్తున్నాను. శిరీషకి దేవికి చాలా క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఇందులో కొంచెం చాలా ఇండిపెండెంట్ వర్కింగ్ అమ్మాయి, ఊరు అంటే ఇష్టం, ఇల్లు అంటే ఇష్టం, సింపుల్ లైఫ్ అంటే ఇష్టం, అలా ఉంటుంది. సో ఈ సినిమాలో తను తన క్యారెక్టర్ ఎలా ప్లే అవుతుందో అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సెప్టెంబర్ 20th రిలీజ్ అవుతుంది. అండ్ పావని, మీరు చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటారు, ఎక్కువ అలాంటి పాత్రలని చూస్ చేసుకుంటారు, ఎందుకని అలాంటి పాత్రలే చూస్ చేసుకోవడానికి రీజన్? అంటే ఫస్ట్లీ అలాంటి రోల్స్ నాకు వస్తున్నాయి, ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ అందరూ రిలేట్ అయ్యే రోల్స్ నాకు వస్తున్నాయి. గర్ల్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, సో అలా కామన్ అమ్మాయి రోల్స్ నాకు వస్తున్నాయి. అలానే డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయి. ఫస్ట్లీ నాకు అలాంటి రోల్స్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, అండ్ నేను అది బాగా ప్లే చేయగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని కోరుకుంటున్నాను. డ్రీమ్ రోల్ ఏంటి? చాలా ఉన్నాయండి. సో ఇప్పుడిప్పుడే బిగిన్ అవుతుంది నా కెరియర్, ఇప్పటికే మంచి రోల్స్, నేను చేస్తున్న రోల్స్ అన్నింటికి మంచి నేమ్ వస్తుంది. సో అలానే మంచి రోల్స్ రాయాలని, రైటర్స్ మంచి ఆపర్చునిటీస్ నాకు ఇవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ తర్వాత వెబ్ సిరీస్ తర్వాత ఇప్పుడు మూవీస్, ఏం డిఫరెన్స్ చూశారు ఈ మూడింటి? ఇదంతా ఒక జర్నీ లాగా ఫీల్ అవుతున్నానండి. నేను సినిమాలు అయితే ప్రస్తుతానికి నా సీరియస్ ప్యాషన్ అయిపోయింది ఈ జర్నీలో. ముందు నేను స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా అనుకోలేదు సినిమాలో హీరోయిన్ అవుతానని, కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నాకు వస్తున్న రెస్పాన్స్, ఆడియన్స్ దగ్గర నుంచి నాకు వస్తున్న లవ్ ఇదంతా చూసి సినిమాల్లోనే సీరియస్గా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. మీరు చేసే ప్రతి సినిమా కూడా ఆడియన్స్కి గుర్తుండిపోయే పాత్ర చేస్తూ వస్తున్నారు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే ఆడియన్స్ చూడదగిన సినిమాలే ఎక్కువ తీస్తున్నారు. అండ్ ఇండస్ట్రీలో ఎవరు మీకు ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్? టఫ్ క్వశ్చన్ అండి. చాలామంది ఉన్నారు, ఐ అడ్మైర్ లాడ్ ఆఫ్ పీపుల్స్ వర్క్. ప్రస్తుతానికి కరెంట్ ఫేవరెట్ అయితే నేను పుష్ప 2కి షూటింగ్ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ సార్ని, రష్మిక మ్యామ్ని క్లోజ్గా చూసి వాళ్ళతో వర్క్ చేస్తున్నాను, కాబట్టి రైట్ నౌ నా కరెంట్ ఫేవరెట్స్ అల్లు అర్జున్ సార్ అండ్ రష్మిక మ్యామ్. ఏదైనా చిన్న అప్డేట్ పుష్ప 2 గురించి? డిసెంబర్ 6th రిలీజ్ అవుతుంది. ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారితో అండ్ అలాగే రష్మిక మందన గారితో యాక్ట్ చేయడం? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా స్వీట్ పీపుల్. మీకు అసలు సెట్లో వాళ్ళు స్టార్స్ అన్న ఫీలింగ్ కూడా మీకు అసలు రానివ్వరు. అందరితోనూ సీన్కి తగ్గట్టు సీన్ మూడ్లో ఏదైనా గైడ్ చేస్తూ లేకపోతే అదే మూడ్లో ఉంటారు. చాలా స్వీట్ పీపుల్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ఆపర్చునిటీ దొరికినందుకు. ఇంత క్యూట్ అండ్ స్వీట్గా ఉండే పావనికి రెగ్యులర్ హాబీస్ ఏంటి? కొంచెం డిసిప్లిన్ లైఫ్ స్టైల్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఐ డూ మై యోగా, ఎక్సర్సైజ్, కొంచెం హెల్దీ ఈటింగ్ ట్రై చేస్తాను. అప్పుడప్పుడు జంక్ ఫుడ్ కూడా తింటాను, కానీ కుకింగ్ ఇష్టం. అప్పుడప్పుడు థెరపీ లాగా ఉంటుంది కుకింగ్ చేసుకొని, ఫ్రీ టైంలో నాకు నేనే వంట చేసుకొని తింటా. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? పులిహోర. ఓకే, అండ్ ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ ది పైలం పిల్లగో టు ది ఆడియన్స్. పైలం పిల్లగ సినిమా మీరు చూసి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఫన్ ఎంటర్టైనర్గా ఉండి మంచి కాన్సెప్ట్తో వస్తున్న సినిమా, సెప్టెంబర్ 20th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ గో టు వాచ్ పైలం పిల్లగా ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, పైలం పిల్లగా అనేది డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాము, కంప్లీట్ తెలంగాణ యాక్సెంట్తో రాబోతున్నారు. శిరీషగా గుర్తుపెట్టుకున్న, ఇప్పటి వరకు పావనిని శిరీషతో గుర్తుపెట్టుకున్నాం, ఇప్పటి నుంచి దేవిగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు పావని. సో సెప్టెంబర్ 20th మూవీ రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి ప్లీజ్ టు వాచ్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రాణి, ఏబిఎన్.